సాధారణంగా ఏ విషయంలో అయినా కొంతమంది ఎదుటివారు ఏం చెప్పినా నమ్మేస్తూ ఉంటారు. అది నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కానీ మీ ఎదురుగా ఉన్నవారు అబద్ధం చెబుతున్నారనే సందేహం మీకు వస్తున్నప్పుడు మాత్రం మీరు ముఖ్యంగా ఆ సమయంలో వారి కదలికలను గమనించండి. వారు నిజంగా అబద్ధం చెబుతుంటే స్ట్రైట్గా మిమ్మల్ని చూడలేరు. పదే పదే కాళ్ళను కదిలిస్తూ ఉండడం, చేతులను నలపడం, పెదాలను కొరకడం వంటివి చేస్తూ ఉంటారు. సరిగా ఒకే చోట కూర్చోలేక, నిలబడలేక ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, నెర్వస్గా ఫీల్ అవ్వడం చేస్తూ ఉంటారు. కొంతమంది అబద్ధం చెప్పేవారి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. శ్వాస ఎక్కువగా పీల్చడం, చిన్నగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి విపరీతమైన చెమట పడుతుంది. సాధారణంగా కొంతమంది తాము అబద్ధం చెబుతున్నామని ఒప్పుకోక మీరే అబద్ధం చెబుతున్నారని బుకాయిస్తారు. ఆ టాపిక్ను చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేరుగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు. పదే పదే మాట మారుస్తూ ఉంటారు, లేదా ఆ సమయంలో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అబద్ధాలు చెప్పే సమయంలో గట్టిగా, ఫాస్ట్గా మాట్లాడడం చేస్తారు. అబద్ధాలు ఆడేవారు అడిగిన దానికి వెంటనే ఆన్సర్ ఇవ్వలేరు. సమయం తీసుకొని ఆలోచించి సమాధానం చెప్తారు. అబద్ధం ఆడేవారు మెడ వెంట్రుకలు ఎక్కువగా టచ్ చేస్తూ నోటికి చేతిని అడ్డు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు.